అరగడుపున వెల్లుల్లిని ఎందుకు తినాలంటే వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. వంటల్లో వెల్లుల్లిని వాడడం వల్ల వాటికి అదనపు రుచి చేకూరుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జలుబు, ఫ్లూ, జ్వరం, హైబీపీ నివారణకు ఉపయోగపడుతుంది. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, ముప్పు తగ్గడంతో పాటు ధమనులు మూసుకుపోవడం, గట్టిపడటం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వెల్లుల్లి వివిధ రకాల క్యాన్సర్ల బారి నుంచి కాపాడుతుంది. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. పొద్దున్నే ఏమి తినకుండా వెల్లుల్లిని తినే విషయంలో కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల సహజ యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఇందులోని యాంటీబయాటిక్ గుణాలు జీర్ణశయంలో ఉండే బాక్టీరియాలను నాశనం చేస్తాయి. పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల హైబీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరిచి గుండె జబ్బులను తగ్గిస్తుంది. కాలియం, మూత్రాశయం, పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, డయేరియాను అధిగమించడానికి వెల్లుల్లి చక్కటి మందులా పనిచేస్తుంది. ఒంట్లోని విష పదార్థాలను బయటకు పంపే శక్తివంతమైన ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. పొద్దున్నే వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. డయాబెటీస్, డిప్రెషన్, విషజ్వరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. టీబీ, న్యూమేనియా, జలుబు, ఊపిరితిత్తుల్లో కఫం చేరడం, ఆస్తమా, దగ్గు తదితర సమస్యలకు ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. టీబీతో బాధపడేవారు రోజుకు ఒక వెల్లుల్లిపాయలను పూర్తిగా తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి కాకుండా వీలైనప్పుడల్లా తింటుండాలి. పచ్చిది తినలేని వారు ఓవెన్లో రంగు మారే వరకు వేడి చేసుకుని తినచ్చు. వెల్లుల్లి అంటే అలర్జీ ఉన్నవారు పచ్చి వెల్లుల్లిపాయ తినకపోవడం మంచిది. చర్మంపై దద్దులు వచ్చినా, ఒళ్ళు వెచ్చగా ఉన్నా లేదా తలనొప్పి వస్తున్నా పరగడుపున వెల్లుల్లి తినడం మానేయాలి.